దేశద్రోహం కేసులో ఎండిఎంకే చీఫ్ వైకోకు చెన్నై కోర్టు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 2009లో వైకో తన పుస్తకం నాన్ కుట్రం సట్టగిరేన్ ఆవిష్కరణ కార్యక్రమంలో చేసిన దేశద్రోహ ప్రసంగంతో ఆయనపై తమిళనాడు పోలీసులు ఐపీసీ సెక్షన్ 124A కింద దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇవాళ విచారణ చేపట్టిన జస్టిస్ జె శాంతితో కూడిన ధర్మాసనం వైకోకు ఏడాది సాధారణ జైలు శిక్షతో పాటు 10,000 రూపాయల జరిమానా విధించింది.